ఆగస్టు 22 చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పైనీర్ శివాలయం వద్ద ప్రత్యేక పూజలను అభిమానులు చేపట్టారు. జన్మదిన వేడుకల్లో భాగంగా 4వ వార్డు కౌన్సిలర్ వల్వల తాతాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి అభిమాని ఆచరించాలని, 9 మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం వీరబాబు, ముప్పిడి సత్యనారాయణ, ప్రసాద్, దూలం సాయి, శ్రీను, బ్రహ్మాజీ, పవన్, కిరణ్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మొక్కలతో ట్రీ గార్డ్స్ ను సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ మధు అందించారు. అదేవిధంగా ఆదివారం అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ నందు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి తాతయ్యను ఈ నెల 22వ తారీఖున పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని జరుగుతున్నటువంటి వారోత్సవంలో భాగంగా మన జంగారెడ్డిలో వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో చేసిన మన బైని రోడ్డున ఏం చేసినటువంటి శ్రీ ఉమారామేశ్వర స్వామి దేవస్థానం నుండి ఈ రోజున ఈ మొక్కల నాటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ప్రపంచానికి తన అభిమాన ద్వారా సమాజ సేవ అందించినటువంటి మొట్టమొదటి హీరో చిరంజీవి గారి ప్రదర్శనతో రక్తదానంగా ఉండి నేత్రదానం వంటి కార్యక్రమం, అదేవిధంగా మనం చూస్తే ఈ కోవిడ్ ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అనేటువంటివి అందించడం ద్వారా ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటిది, ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటి మనం చూడడం జరిగింది. ఆయన యొక్క పాటలని వారి యొక్క ధర్మాలను అందించిన సమాజ సేవా కార్యక్రమంలో ఇదిగో పాల్గొంటూ దాంట్లో భాగంగా ఈరోజు పర్యావరణ పరీక్ష అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. అఖిల భారత చిరంజీవిత రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ రావణం సోమనాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున ఈ నెలలో ఆగస్టు 22 మన దైవం చిరంజీవి గారి జన్మదినం, అలాగే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదినం, ఈ మెగా బ్రదర్స్ జన్మదినం సందర్భంగా గత 2 నుంచి వచ్చే 2 నెలల రోజులు కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఏదో ఒక రోజు ఏదో ఒక చిన్న కార్యక్రమం, కానీ మా అధ్యక్షులు స్వామినాయుడు గారి పిలుపు మేరకు 9 నుంచి 22 వరకు కూడా చాలా వినూత్నంగా ఒక విస్తృతంగా ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి అభిమాని ఒక 9 మొక్కలు నాటమని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజున ఆయన పిలుపు మేరకు మా మధు అన్న ఆయన ఈ మొక్కలకి మొక్కలను నాటడమే కాదు దానికి ట్రీ గార్డులు కూడా పెట్టి అది జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక పబ్లిసిటీ కోసం లేదా దేనికోసం మొక్కలు నాటే వెళ్ళిపోకుండా ఈ బాధ్యతను కూడా ఆ వ్యక్తికి అప్పచెప్పమని చాలా ఒక మంచి నిర్ణయం చెప్పారు. ఆ నిర్ణయం ప్రకారం ప్రతి అభిమాని ఆ 9 మొక్కల బాధ్యత తీసుకుని ఆ ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకుని మన పర్యావరణాన్ని కాపాడుకున్నందుకు మా వంతుకు చిరంజీవి తరపున ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఇలాగే మేము ముందుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం.